नमस्ते श्रमिक जीवन कार्यक्रम के स्वागत श्रमिक जीवन सौंदर्य लेकिन ఈ ప్రపంచపు మనుగడే లేదన్నది అక్షర సత్యం. శ్రమలో ఓ అతీతమైన సౌందర్యం ఉంది. అంతకు మించి మానవ సంబంధాలను బలపరిచే గమనం ఉంది. మానవాళి చెమట బిందువులు ఒక్కొక్కటిగా కలిసి మహాశక్తిమంతపై ఆనక ఓ మహాద్భుత ఫలాలను అందిస్తున్నందుకే ప్రపంచం సర్వత్రా వెలుగవుతోంది. ఆ వెలుగే శ్రమయక జీవన సౌందర్యం. శ్రమ ప్రపంచాన్ని నడిపించే అద్భుత సాధనం. బండరాలు పిండి కావాలన్నా, యంత్రాలు నడవాలన్నా, వ్యాపార ఫలం అందాలన్నా, చేనేత మగ్గం కదలాలన్నా, భూగర్భ గనిలో గగనంలో మేధో మదనంలో సాంకేతిక రంగంలో పల్లవించే పాటలు, ఇలా శ్రమలోంచి పుట్టుకొచ్చే ప్రతి అంశము శ్రమయక జీవన సౌందర్యమే. ప్రపంచాన్ని మేము సైతం అంటూ ముందుకు నడిపించేది శ్రామిక శక్తికి ప్రతీకగా నిలిచే మానవహారమే. అలాంటి శ్రమకు నిర్వచనమైన వారిలో వీధి వ్యాపారులు ఒకరు. శ్రమయక సౌందర్యానికి నిలువెత్తు దర్పణంగా నిలుస్తూ బతుకుబండి నడుపుకునే వీధి వ్యాపారుల జీవన గమనమే ఈ వారం శ్రమయక జీవన కథనం. కూరగాయలోయ్ కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, సెంపిన్నులు, రిబ్బన్లు, గాజులు, పూసల దండలోయ్, ప్లాస్టిక్ సామాన్లో ప్లాస్టిక్ సామాన్లు, వేడివేడి ఇడ్లీ వడ దోసోయ్, ఇడ్లీ వడ దోసోయ్, ఇలా నిత్యం ఎన్నో పిలుపులు మన ఇంటి ముంగిటకు వస్తుంటాయి. పిలుపు పిలుపులో మనతో కలిసి వచ్చే కమ్మదనం, పిలుపు పిలుపులో మన జీవితానికి ఆసరా అయ్యే సాన్నిహిత్యం, పిలుపు పిలుపులో మన నిత్యావసరం, ఇలా సమాజంలో ఎన్నో అవసరాలు తీర్చే వ్యాపారమే చిరు వ్యాపారం. తోపుడు బండ్లను వీధి వీధిన తోసుకుంటూ వచ్చే సామాన్యుడి బతుకు తెరువే తోపుడు బండి వ్యాపారం. తర్పీదు కలిగిన వృత్తి నైపుణ్యం, తగినంత ఆర్థిక స్తోమత లేకపోయినా ఎంతో మందికి సులభమైన ఉపాధి మార్గం వీధి వ్యాపారం. అన్ని రకాల వస్తువులు ఒకే చోట అందుబాటు ధరల్లో లభిస్తాయన్న నమ్మకం ప్రజల్లో ఉండటం వల్ల వీధి వ్యాపారం అనేది ఓ మోస్తారు పట్టణాల నుంచి నగరాల దాకా సాగుతూనే ఉంది. శాశ్వత వసతి లేకపోయినా తాత్కాలికంగా నీడను ఏర్పాటు చేసుకోవడం, తోపుడు బండ్లను ఆశ్రయించడం, జనం ఉన్న చోటుకు వెళ్లి వ్యాపారం జరపడం వీరి వ్యాపార లక్షణం. తోపుడు బండ్ల వ్యాపారదారులంతా చిరు వ్యాపారాలే. ఎండనక వాననక రేయనక పగలనక బల్లపై సామాగ్రిని వేసుకొని వీధి వీధి తిరిగి వ్యాపారం చేస్తే గాని ఆ రోజుకు కుటుంబం బతకగలిగే కూలి దక్కని వ్యాపారం వీరిది. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 5 గంటల వరకు కూర్చుంటాం. మరి బేరం కావాలి కదా, తెచ్చినవి అక్కడ మూలకు పెట్టుకుంటే మనకేమొస్తాయి? మనకు రూపాయి ఎందుకు కాదు, ఏదో కూర్చొని అమ్ముకుంటేనే 10 రూపాయలు ఎందుకు కాదు, మిగిలాలని సాయంత్రం 6 అవుతుంది, 5 అవుతుంది, 7 అవుతుంది. పిల్లలు ఉన్నారు, చదువుకునే అద్దెకొంప ఉంది, అన్ని సరుకులు రేట్లు ఎక్కువైపోయినవి, ఏంది అమ్మలేము తినలేము కొనలేము అన్నట్టుంది. పొద్దున్న లేచిన కాంచి కష్టం చేస్తే ఇప్పటిదాకా 100 50 మిగులుతాయి. వీధి వ్యాపారానికి ప్రాచీన పునాదులు బలంగానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పురాతన కాలం నుంచి వీధుల్లో తాత్కాలిక దుకాణాలు, సంచార వ్యాపారం సజావుగానే సాగిందని చరిత్ర చెబుతుంది. అప్పట్లో వీరికి అధికారుల నుంచి వేధింపులు ఉండేవి కావు.
స్వేచ్ఛగా సంచరిస్తూ తమకు నచ్చిన చోట వ్యాపారం చేసుకునేవారు. ఆధునిక కాలంలో పట్టణీకరణ పుణ్యమాని వీధి వ్యాపారులను ఆక్రమణలకు పాల్పడేవారిగా చట్టాన్ని అతిక్రమించేవారిగా జమకడుతున్నారు. ఈ కారణంగానే పోలీసులు మున్సిపల్ అధికారులు దాడులు చేస్తూ వీరి వ్యాపారాలకు అవరోధంగా మారుతున్నారు. అధికారుల బెదిరింపులు మామూల బెడద ఉన్న పరిస్థితులతో రాజీ పడుతూ వీధి వ్యాపారులు జీవన సమరంలో నెట్టుకొస్తున్నారు. ఇది నేను తోపుడు బండి వ్యాపారం 10 ఇయర్స్ నుంచి చేస్తున్నా సార్. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. అది తర్వాత బండి మీద చేస్తే రోజు 150-200 కన్నా ఎక్కువ దొరకదు. మాది కిరాయిన్లు, కిరాయిన్ల వల్ల ఏమి పిల్లలు స్కూల్లోనే ఉంటా, గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం. తర్వాత ఏమి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ మాకు. అంత ఏమి రూపాయి అయితే వీరు రోజంతా కష్టపడినా తమకు లభించే ఆదాయం అంతంత మాత్రమేనని వీధి వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. వ్యాపారం చేసుకునేందుకు అనువైన పరిస్థితులు లేకున్నా జీవనోపాధి కోసం కష్టాలను దిగమింగుకుంటూ బతుకుబండిని సాగిస్తున్నారు. రోజు సంపాదనతో పూట గడవడమే కష్టమైన పరిస్థితుల్లో ఇక అద్దెలు మామూళ్ళ వంటి వాటితో ఇంకా కష్టాల కడలలోకి వెళ్ళిపోతున్నారు. సమైక జీవనంలో చిన్న విరామం తీసుకుందాం. నాణ్యమైన సరుకులు అందుబాటు ధరల్లో లభిస్తాయన్న నమ్మకంతో ఎక్కువ మంది సాధారణ మధ్యతరగతి ప్రజలు వీరినే ఆశ్రయిస్తుంటారు. వీరంతా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండానే తమ అవసరాలను తీర్చుకుంటారు. ఇంతలా గిరాకీ ఉన్న వీరి సంపాదన తిరగడానికే సరిపోవటం లేదు. ఇక పిల్లల చదువు, స్కూల్ ఫీజులు లాంటివి కట్టుకోవాలంటే వీరికి తలకు మించిన భారమే. సాయంత్రం వరకు బతుకుబండిని తోపుడు బండి మధ్యనే గడిపినా వీరి కష్టాలు మాత్రం తీరటం లేదు. రోజు వారి సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు. ఇక పిల్లల స్కూల్ ఫీజులు సరే సరి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారులు తమ జీవితాలను దినదినగండంగానే గడుపుతున్నారు. ఇక భారీ వడ్డీలకు అప్పులు చేసి వ్యాపారం చేసేవారు ఆర్థిక సమస్యలతో ఆకలి కేకలతో అలమటిస్తూనే ఉన్నారు. సంపాదన వారి ఖర్చులకే సరిపోకుంటే ఇక రోజు వారి మామూళ్ళ లాంటివి వారి జీవితంలో సర్వసాధారణమే. ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందనో, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారనో, పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ ఉద్యోగులు ఆకస్మికంగా దాడులు చేస్తే ఈ వ్యాపారులు పడే బాధలు వర్ణనాతీతం. అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు లంచాలు ఇవ్వడం కూడా వీరి పాలిట శాపంగా మారుతుంది. మూతపడటం వల్ల ఉపాధి కోల్పోయేవారు తమ ఆర్థిక అవసరాల కోసం ముందుగా చూసేది వీధి వ్యాపారాన్నే. గ్రామంలో వ్యవసాయం వంటి ప్రాథమిక రంగాలు రాను రాను వైభవాన్ని కోల్పోవడంతో అంచనాలకు అందని రీతిలో పట్టణీకరణ వేగం పుంజుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పట్టణాలకు వలస వచ్చే వారికి వీధి వ్యాపారమే తక్షణ ఉపాధి మార్గంగా మారుతుంది. తీరు దీన్ని కనబడతలేదండి. కూరగాయలు చూస్తే ఒకసారి అలా ఉంటే ఒకసారి అంటే పొద్దున్నే 4 గంటలకు లేచి గుడిమల కబుర్ వెళ్ళి సరుకులు కొద్దిగా తెచ్చుకొని ఇక్కడ అన్ని గల్లీలు తిరిగి తిరిగి అమ్మితే సాయంత్రానికి 200 కూడా రావట్లేదు. దీంతో అద్దెలు కట్టలేక, పిల్లలు ఫీజులు కట్టలేక ఏదో అలా బతుకు తిరిగి సాగనిస్తున్నామండి. వ్యాపారాలు ఎక్కువ శాతం తోపుడు బళ్ళు, రోడ్లు, ఫుట్పాత్లపై చిన్న చిన్న డబ్బాల్లో రోడ్ల మీదనే సాగుతాయి.
కొంతమంది బల్ల వ్యాపారులు తమ వ్యాపారానికి గిరాకీ ఉన్న సెంటర్ల వద్ద తోపుడు బల్లను నిలబెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఏమైనా గిరాకీ దొరుకుతుందేమోనని ఆశ వారిది. వీరంతా రాత్రింబవళ్ళు రోడ్లపైనే తమ చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఎండనక వాననక వీరి జీవితాలు రోడ్ల మీదే తెల్లారుతాయి. ఇదే అవకాశాన్ని పోలీసులు వినియోగించుకుంటున్నారు. 6 గంటలకు వచ్చి బండి పెడతాం. రాత్రి 10 గంటలకు చేశానని ఒక 200 300 కన్నా ఎక్కువ ఏం దొరకేసారు ఇందులో. చాలా ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ ఉంటే ట్రాఫిక్ కూడా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు కాంటా తీసుకుపోతాడు. కాంటా తీసుకుపోతే 13 బీకేస్ కింద 300 రాయమంటారు. చాలా రాయమంటారు. రోజు 300 చంపేస్తారు. ఆ రోజు 300 రూపాయలు ఈయనకి ఇవ్వాల్సి వస్తుంది. ట్రాఫిక్ లేదు. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. వెహికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏదైనా ఎవడో వేసుకుపోతుంటారు. వాళ్ళు వీధి వ్యాపారులు పరిస్థితులతో రాజీ పడుతూనే బతుకు బండిని భారంగా నెట్టుకొస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ వీరికి అడుగడుగున వేధింపులు ఒత్తిడులు తప్పడం లేదు. ఒకానొక సర్వే ప్రకారం దేశంలో ఈ వీధి వ్యాపారులు కోటి మందికి పైగానే ఉన్నారు. వీరిపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులు సుమారు 5 కోట్ల మంది ఫుట్పాత్ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు. మేము ఎన్ని కష్టాలు పడితే ఇన్ని అవతారాలు వేస్తే 10, 100, 50 మిగులుతాయి. అవి ఒక మిగిలేదు కష్టం. సాయంత్రం వర్షం వచ్చిందంటే ఉన్నాయి ఒక పాడైతున్నాయి. ఏది రోడ్డు మీద బతికిన బతుకు ఎలక్షన్లు అయిపోయినా ఇన్ని రోజులు మాకేం లోన్ ఇస్తలేరు ఏమి ఇస్తలేరు. మా బతికేంది రోడ్డు మీద పడ్డాము. ఇవన్నీ తీసుకోపోతే 2 రోజులు 3 రోజులకు అమ్ముడు పోతుంది. రోజు కమ్ముడు పోతుంది. మన దేశంలో వీధి వ్యాపారం అనేది ఒక విధమైన సాంస్కృతిక జీవనం. ప్రజలకు అవసరమైన కూరగాయల నుంచి గుండు పిన్ను దాకా సమస్తం వీధి వ్యాపారుల దగ్గర దొరుకుతాయి. పేద మధ్యతరగతి ప్రజలు మొదలు అన్ని వర్గాల వారు తమకు కావలసిన వస్తువులు సరుకుల కోసం వీధి వ్యాపారులపైనే ఆధారపడతారు. అయినప్పటికీ నిత్యం అభద్రతా భావంతో కనీస రక్షణ లేని పరిస్థితుల్లో వీధి వ్యాపారుల జీవితాలు కొనసాగుతున్నాయి. అనారోగ్య సమస్యల్ని సైతం వీధి వ్యాపారులు ఎదుర్కోక తప్పడం లేదు. వృత్తిపరంగా నిత్యం ఒత్తిడికి లోనవుతున్నందున వీధి వ్యాపారుల్లో చాలా మంది తలనొప్పి, ఎసిడిటీ, అధిక రక్తపోటు, మానసిక వ్యాకులతలను ఎదుర్కొంటున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ తన అధ్యయనంలో తేల్చింది. వెంటాడుతున్న ఈ చిన్న వ్యాపారులే 60% సామాజిక అవసరాలను తీరుస్తున్నారని ఒక అధ్యయనంలో తేలింది. 80% మంది ఎగువ మధ్యతరగతి ప్రజల నుంచి పేదల దాకా అందరూ తాజా కూరగాయలు, ఆకుకూరల కోసం వీధి వ్యాపారులపైనే ఆధారపడుతున్నారని సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. పండ్లు, కూరగాయల నుండి పలు రకాల దైనందిన వినియోగ సామాగ్రిని విక్రయించే వీధి దుకాణదారులు, తోపుడు పళ్ళ విక్రేతలు పట్టణాలు, నగరాలలో అసంఖ్యాకంగా ఉన్నారు. వీరితో పాటు చిరకాలంగా తాము ఆధారపడుతున్న ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయిన వారు, పొట్ట చేత పట్టుకొని నగరాలకు వలస వచ్చేవాళ్లు,
ప్రత్యామ్నాయ బతుకుబాటగా వీధి వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. అందులోనే తమ జీవన సౌందర్యాన్ని చూస్తున్నారు. నగరీకరణ అభివృద్ధి పేరుతో ఉన్నపలంగా వారి వ్యాపారాలను నిలిపివేయాలని లేదా మరో చోటుకి తరలించాలని ప్రభుత్వాలు తాకిదులు జారీ చేస్తున్నాయి. దీంతో చిన్న వ్యాపారుల జీవితాలు అగమ్య గోచరంగా మారుతున్నాయి. జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీన్ని నిరసిస్తూ వీధి వ్యాపారులు ఆందోళనకు దిగారు. తరతరాలుగా వీధి వ్యాపారాలతో సమాజ అవసరాలు తీరుస్తూ పొట్ట పోసుకుంటున్న తమ జీవితాల్లో చీకట్లు నింపవద్దని వేడుకుంటున్నారు. ఇంకేం మిగతా సార్, తినడానికి మాత్రం సరిపోతాయి. అంతకు తప్ప ఇంకేంటి, కిరాయిలు కట్టుకోవాలి, 2000 కిరాయిలు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. ఇంకా ఎండలు కూర్చొని ఇక్కడే కూర్చొని అమ్ముతున్నాను సార్. నేను పొద్దుగాల ఇంటికి నుండి 7 గంటలకు బయలుదేరుతాం సార్. రాత్రి 5 అవుతుంది, సాయంత్రం 6 అట్లా అవుతుంది. 100-50 మిగతా సార్, అంతకన్నా పెద్ద ఎక్కువ మిగతా సార్. ఒక్క పండుగకేం మిగిలి డజన్కి 10 రూపాయలు వస్తాయి సార్, అంతే. అంతకన్నా ఎక్కువ రావు. డజన్కి 10 వస్తాయి, 5 కూడా వస్తాయి, అంతే. ఓసారి రావు కూడా రావు, దాన్ని దానికి పోతుంది. శ్రమైక జీవన కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. వీధి వ్యాపారాలు చేసుకుని బతికే వారిలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే బతుకు తిరుగు కోసం నగరాలకు వచ్చి పొట్ట పోసుకుంటున్న వారి. ఇలా వలస వచ్చిన గ్రామీణ ప్రజలు నగరాల్లో కూడా బతుకు తెరువు సమస్యలు ఎక్కువ కావటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో తమ జీవనాన్ని వెల్లదీస్తున్నారు. వీధి వ్యాపారుల కష్టాలు అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరితో బెదిరింపులకు అదిరింపులకు గురవుతుంటారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి చోటా మోటా రాజకీయ నాయకులు వీధి రౌడీల దాకా బెదిరించి మామూలు వసూలు చేస్తుంటారు. వ్యాపారులకు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఇలాంటి రక్షణ లేదు. దీంతో ఈ చిరు వ్యాపారులంతా ప్రతి వారికి భయపడుతూనే జీవనం సాగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత వీధి వ్యాపారుల జాతీయ సంఘం 1998 సెప్టెంబర్లో ఆవిర్భవించింది. గతంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు చిన్న వ్యాపారుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టం పేరే వీధి వ్యాపారుల పరిరక్షణ చట్టం 2014. ఈ చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. నిజానికి ఈ బిల్లును 2013 సెప్టెంబర్ 6 లోక్సభలో ప్రవేశపెట్టారు. అది సెప్టెంబర్ చివరి నాటికి పాస్ అయింది. అటు తర్వాత ఈ బిల్లు 2014 ఫిబ్రవరిలో రాజ్యసభ ముందుకు వచ్చింది. చివరికి ఈ మార్చి 4 రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందింది. ఈ చట్టంతో దేశవ్యాప్తంగా ఉన్న చిన్న వ్యాపారులకు చట్టపరమైన రక్షణ దొరుకుతుంది. ఎవరికి భయపడకుండా వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగించుకునేందుకు దారులు ఏర్పడ్డాయి. ఈ చట్టం ద్వారా వీధి వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి గుర్తింపు పత్రం ఇవ్వబడుతుంది.
దీని ఆధారంగా ఎవరైనా ఒక ప్రాంతంలో సర్టిఫికెట్ ఆధారంతో 5 ఏళ్లు వ్యాపారం చేసుకోవచ్చు అలాగే ఒక ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారులంతా కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తమ హక్కుల కోసం పోరాడే వీలు కల్పించబడింది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారితే సదరు సంఘం అనుమతితో వ్యాపారం చేసుకోవచ్చు నేను ఈ బిజినెస్ గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ నేను నాతో ఏదో అయినంత కొద్ది కొద్ది తెచ్చుకొని నేను నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను 8000 మాల్ తెచ్చుకుంటే దాంట్లో రోజుకి 1500 2000 గిరాక అవుతుంది దాంట్లో మాకు మిగిలేది 2000 గిరాక అయితే దాంట్లో 200 180 రూపాయలు మిగులుతాయి అదృష్టశాత్కు కలిసి వస్తే ఒక 3000 గిరాక అయితే అప్పుడు 250 రూపాయలు 220 రూపాయలు దొరుకుతాయి దాంట్లో మా కుటుంబ పరిస్థితి ఏం బాగలేదు మాకు చట్టాలు చేసినా వీరి బతుకుల్లో మాత్రం మార్పు రావటం లేదు ప్రభుత్వం చేసిన చట్టాలు వీరి దరికి ఏ మాత్రం చేరటం లేదు ఇక ప్రభుత్వ పథకాలైతే సరే సరి ఆనునిత్యం ఈ చిరు వ్యాపారులంతా కష్టాల కడలిలోనే జీవనం సాగిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని వీరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం షాపింగ్ మాల్స్ లో అడుగు పెట్టడానికి జంకేవాడికి తోపుడుబళ్ళు అనేవి జగన్నాథుని రథచక్రాలు బ్రాండెడ్ దుకాణాల్లో ఖరీదు చేయలేని మధ్యతరగతి జీవికి తోపుడుబళ్ళు అనేవి ఆత్మీయంగా పలకరించే అతిథి దేవుళ్ళు డిస్కౌంట్లతో గారడీ చేసి వేలకు వేలకు గుంజే ఖరీదైన వ్యాపార గుడారాల్లోకి పోలేని సామాన్యులకు అందివచ్చే నేస్తాలు అందుకే తోపుడుబండ్ల వ్యాపారం అనేది ఓ సామాజిక బంధం తోపుడుబండ్ల వ్యాపారం అనేది ఆర్థిక అసమానతల మధ్య పేద మధ్యతరగతి జీవులతో నిత్యం నడిచివచ్చే ఓ అందమైన అనుబంధం అందుకే ఆ చిరు వ్యాపారాన్ని కాపాడుకుందాం ఇదండి ఈనాటి శ్రమైక జీవనం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం